మదిర గ్రామం నలువైపులా దట్టమైన కొండలతో జలపాతాలతో ఒకే ఒక్క వైపు దారితో ఉంటుంది. మదిరలోకి వెళ్ళాలి అన్నా బయటకు రావాలి అన్నా ఆ దారి ఒక్కటే మార్గం. ఆ దారిని అందరూ దెయ్యాల దారి అని అంటారు. చీకటి పడితే అటుగా ఎవ్వరూ వెళ్ళరు. ఆ దెయ్యాల దారిలో వందల సంఖ్యలో విచిత్రమైన దెయ్యాలు పగతో రగిలిపోతూ తిరుగుతుంటాయి. నాలుగు మైళ్ళ ఆ దెయ్యాల దారి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఒంటరిగా పగటిపూట కూడా అటుగా వెళ్ళడానికి భయపడతారు. రాత్రిపూట విచిత్రమైన శిల్పాలతో భయంకరంగా ఉండే ఆ దెయ్యాల దారిలో అనేకమైన దెయ్యాల అంతు చూసిన ఒకే ఒక్కరు బేతాల సిద్ధి పొందిన మంత్రాల అవ్వ. సోనాపూర్లో హైమ కావ్య అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు జబ్బు చేసి చనిపోవడంతో గతి లేక మేనత్త వాళ్ళ ఊరు మదిర బయలుదేరారు. పాపం దెయ్యాల దారి గురించి తెలియక సాయంత్రం అవుతుండగా ఆ దారిలో వెళ్తున్నారు ఇద్దరు. అయితే తెల్లవారి నుండి ప్రయాణం చేయడం వల్ల కావ్య చాలా అలసిపోయింది. నీరసంతో ఒక్క అడుగు కూడా వేయలేకపోతుంది. అక్క, ఇక నా వల్ల కాదు, దాహంతో గొంతు ఎండిపోతుంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. చెల్లి, మదిరకి చాలా దగ్గరకు వచ్చేసాము, కొద్దిగా ఓపిక తెచ్చుకోమ్మా. అస్సలు నా వల్ల కావడం లేదక్క అంటూ పక్కనే ఉన్న చెట్టు కింద నీరసంతో కూర్చుండిపోయింది. సరే చెల్లి, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా కూర్చో, నేను ఊర్లోకి వెళ్ళి మావయ్యని వెంట పట్టుకుని వస్తాను. నీకు తాగడానికి నేను కూడా తీసుకువస్తాను అని త్వర త్వరగా నడుచుకుంటూ మదిర వైపు వెళ్తుంది. చీకటి పడుతుండగా చెట్లకి వికృతంగా ఏవో శిల్పాలు అంటుకుని ఉన్నట్టు ప్రత్యక్షమవుతున్నాయి. అవి చూడ్డానికి వికృతంగా భయంకరంగా ఉన్నాయి. దూరాన అడవిలో నుండి భయంకరమైన ఏడుపు వినిపిస్తుంది. ఇదంతా వింటున్న కావ్యకి భయం వేసి, అక్క త్వరగా రా, నాకు చాలా భయం వేస్తుంది అని ఎలాగో ఓపిక తెచ్చుకుని నెమ్మదిగా ఊరి వైపు నడుస్తుంది. కష్టం మీద హైమ మదిరలో వాళ్ళ మేనమామ ఇల్లు చేరుకుంది. కావ్య పరిస్థితి చెప్పింది. కాని అప్పటికే రాత్రి అయిపోవడంతో, చూడమ్మా హైమ, నువ్వు చాలా అదృష్టవంతురాలివే, కాబట్టి చీకటి పడ్డాక కూడా ప్రాణాలతో దెయ్యాల దారి దాటి వచ్చావు. కావ్య బ్రతికొండడం కష్టం. దెయ్యాల దారా? అయ్యో, నా చెల్లి ఎలా ఉందో, నేను వెళ్ళి కాపాడుకుంటాను అని వెళ్ళబోతుండగా హైమాని బావక్కులది పాపేశాడు. హైమా, మా ఊరి ఆచారం ప్రకారం చీకటి పడ్డాక దారిలో వెళ్ళడం నిషిద్ధం. రేపు సూర్యోదయం అవ్వగానే వెళ్దాం.
అని అందరూ హైమాని వెళ్ళనివ్వకుండా బలవంతంగా ఆపేశారు. అదే దారిలో నడుచుకుంటూ వస్తున్న కావ్యకి దెయ్యం ఎంగిలి చేసిన కొబ్బరి బొండం దొరికింది. దాహంతో ఉన్న కావ్య ఆత్రంగా ఆ దెయ్యం ఎంగిలి చేసిన కొబ్బరి నీళ్లు తాగగానే అలా దెయ్యం నాకగానే కావ్య ఒక భయంకరమైన శిల్పంగా మారిపోయి బల్లిలా చెట్టుపైకి వెళ్ళి అంటుకుపోయింది. మరుసటి రోజు బావక్కులదీప్తో కలిసి ఆ దారంతా వెతికిన కావ్య ఆచూకీ తెలియలేదు. చెల్లిని చేతులారా చంపుకున్నా అని బాధపడుతున్న హైమతో, హైమా బాధపడకు, కావ్యని ఎలా అయినా కాపాడుకుందాం. పద, ఇప్పుడే వెళ్లి పక్క ఊర్లో మంత్రాలవని సహాయం అడుగుదాం. అవ్వకి జరిగింది అంతా చెప్పాడు కులదీప్. అవ్వా, ఎలా అయినా నువ్వే మా కావ్యని కాపాడాలి. చూడు, ఆ దెయ్యాల దారిలో పిశాచాలు, దెయ్యాలు, పగతో రగిలే ప్రేతాత్మలు, ఇలా కొన్ని వందల దెయ్యాలు సంచరిస్తున్నాయి. మీ కావ్యని ఏ దెయ్యం ఆవాహించిందో, లేక ఏ పిశాచి చంపి తినేసిందో నాకెలా తెలుస్తుంది? నా చెల్లిని పిశాచి చంపేసిందా? అయ్యో దేవుడా. ఏడవకు, నీ చెల్లి బ్రతికి ఉంటే నేను కాపాడుతాను, కాకపోతే. కాకపోతే చెప్పవ్వా, ఏం చెయ్యాలి? నీ మేనకోడలు కడుపున పుట్టిన బిడ్డ పుట్టు జుట్టు కావాలి. అవ్వా, నా చెల్లి కావ్య చిన్నపిల్ల, దానికి పిల్లలేంటి? సరే, నీకు నీ చెల్లికి రక్త సంబంధం ఉంది కనుక నీ కడుపున పుట్టిన బిడ్డకి 9 నెలల నిండగానే గుండు కొట్టి ఆ పురిటి జుట్టును మూట కట్టి తీసుకురా. అప్పుడు నీ చెల్లి బ్రతికి ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఏ పిశాచో రాక్షసో చంపి తినకపోతే నీ చెల్లిని ప్రాణాలతో నేను కాపాడుతా. నాకింకా పెళ్లి కాలేదు. నేను పెళ్లి చేసుకుని బిడ్డని కని వాడికి 9 నెలలు నిండే వరకు నా చెల్లి గతి. అయ్యో చెల్లి, నేను ఒంటరిగా వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. కొన్ని రోజులకి బావక్కులదీప్కి ఇచ్చి హైమాకి పెళ్లి చేశారు. రోజులు గడుస్తున్నాయి. ఆ దెయ్యాల దారిలో పశువులు, మనుషులు మాయమైపోతూనే ఉన్నారు. ఊరు కట్టుబాటు ప్రకారం ప్రతి అమావాస్యకి, పున్నమికి పొలిమేర పిశాచికి జాతరగా వెళ్ళి మేకను బలి ఇచ్చి రక్తపు కుండ పెట్టి వెనుకకి చూడకుండా వచ్చేస్తున్నారు. పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఊరిలో ఒక్కడు కూడా బయటకి రారు.
ఇళ్లల్లోనే ఉండిపోతారు. అలా కొన్ని నెలలకి హైమాకి బాబు పుట్టాడు. వాడికి 9 నెలలు నిండాయి. మంత్రాలు అవ్వ చెప్పినట్టు వాడికి పుట్టి జుట్టు గుండు కొట్టి మూట కట్టి బాబుని అత్తగారికి అప్పచెప్పి ఇద్దరు అవ్వ దగ్గరకు బయలుదేరారు. హైమా, ఇదిగో తీసుకో, ఇది ఖడ్గమృగం కొమ్ముతో కాల్చిన నిప్పుల కుంపటి. నీ నేతిన పెట్టుకుని ఆ దెయ్యాల దారిలోకి వెళ్ళగానే నీ బిడ్డ పురిటి జుట్టిని నిప్పులలో వెయ్యి. ఆ జుట్టు కాలి పొగ ఆ దెయ్యాల దారిలో వ్యాపించాలి. ఆ బిడ్డ రక్త సంబంధమైన నీ చెల్లి ఏ రూపంలో ఉన్నా నీ వెనుక వస్తుంది. అలా నీ వెనుక వచ్చిన దానిని నా దగ్గరకు తీసుకురా. నీ చెల్లిని ఆవాహించిన దెయ్యాన్ని వదిలిస్తాను. ఆ నిప్పుల కుంపటిని నెత్తిన ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు. జాగ్రత్త అవ్వా. నేను ఒక్కరిని వెళ్ళాలా? నాకు భయం అవ్వా. మా ఆయన్ని కూడా తీసుకువెళ్తాను. కుదరదు హైమా, భయపడకు, ధైర్యంగా వెళ్ళు. చీకటి పడ్డాక అవ్వ చెప్పినట్టు ఆ నిప్పుల కుంపట్లో పుట్టు జుట్టు వేసి పొగతో దెయ్యాల దారిలో నడుస్తుంది. ఎక్కడో చీకట్లో చెట్ల మధ్యలో నుండి భయంకరంగా ఏడుపు వినిపిస్తుంది. ఒక తాటి చెట్టు దగ్గరకు రాగానే పైన శిలలా ఉన్న కావ్యకి ఆ పొగ తగలగానే ఇదంతా చూస్తున్న దెయ్యం, నన్ను ఏమర్చి వెళ్ళిపోదామనుకుంటున్నారా? ఉండు, నీ పని చెప్తా అని హైమ వెనుక వెళ్ళి శిలని నాలుకతో ఆపింది. కాని దాని శక్తి సరిపోవడం లేదు. అలా అనగానే ఉరుముల లేని వర్షం పడి కుంపటి ఆగిపోయింది. అలా దెయ్యం హైమాని ఆవాహించింది. సూర్యోదయం అయిపోతుంది. ఎంతకీ హైమ తిరిగి రాకపోవడంతో కులదీప్ దెయ్యాల దారిలో వెతుక్కుంటూ వచ్చి స్పృహ కోల్పోయి ఉన్న హైమాని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. దెయ్యం ఆవాహించిన హైమ అలవాట్లు తీరు అన్నీ కొత్తగా అనిపించాయి. చెల్లి కావ్య కోసం అసలు ఏం మాట్లాడడం లేదు. కులదీప్ అనుమానంతో గమనించసాగాడు. హైమ తిండి దెయ్యంలా తింటుంది, కుంభాలు కుంభాలుగా తింటుంది. రాత్రుల్లో జుట్టు విరబూసుకుని గుర్రున కోపంతో ఊగిపోతుంది. హైమ తిన్న ఎంగిలి తిన్న కుక్కలు పిల్లులు నెత్తురు కక్కుకొని చచ్చిపోయేవి. హైమకి పుట్టిన బాబు కూడా
తల్లి దగ్గరకు వెళ్ళేవాడు కాదు. బలవంతాన ఎత్తుకుంటే ఒక్కటే ఏడుపు. ఇదంతా గమనించిన కులదీప్ హైమ పడుకున్నాక మంత్రాలవ్వ దగ్గరికి వెళ్ళి జరిగింది అంతా చెప్పాడు. అయితే ఆ రోజు నెత్తిన కుంపటి పెట్టుకుని వెళ్ళిన రోజు ఏదో జరిగి ఉండాలి. ఒక పని చేయి, అది తిన్న ఎంగిలి అన్నం చేతితో ముట్టుకోకుండా మట్టి పాత్రలో తీసుకురా, దాని అంటూ చూస్తా. మరుసటి రోజు అవ్వ చెప్పినట్టు చేశాడు. అవ్వ ఆ అన్నాన్ని బేతాల హోమంలో వేసి కళ్ళకి గంతలు కట్టిన ఒక నల్ల కుక్కకి వాసన చూపించి దెయ్యం ఎంగిలి కూడు వాసన చూసిన కుక్క దెయ్యాన్ని వెతుక్కుంటూ దెయ్యాల దారిలో వెళ్ళింది. దాని వెనుక మంత్రాల అవ్వ కూడా వెళ్తుంది. అవ్వ వెనుకాల కులదీప్ కూడా వెళ్తున్నాడు. చీకటి పడుతుంది. పొదల్లో చీకట్లో ఏవో కళ్ళు వీళ్ళని చూస్తున్నాయి. చెట్లపై విచిత్ర శిల్పాలు ప్రత్యక్షమవుతున్నాయి. అవి అన్ని చూస్తున్న కులదీప్ కి భయం వేస్తుంది. భయపడకు, ఇదిగో నా ఈ కపాల దండం పట్టుకో, అది నీ చేతిలో ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు. అలా ఆ నల్ల కుక్క వెనుక వెళ్తున్నారు. అది ఒక పెద్ద మర్రి చెట్టు తొర దగ్గరికి వచ్చి నెత్తురు కక్కుకొని చచ్చింది. ఆ చెట్టు తొర్రలో దెయ్యం సమాధిలో ఉంది. సింబోతు పిశాచి, సింబోతు పిశాచి, నీ భార్యని ఆవాహించింది సింబోతు పిశాచి. అది ఎప్పుడు ఏడుస్తూ దాని కన్నిటిని మట్టిలో దాని పాదాల గుంతల్లో నింపుతుంది. ఆ నీటిని మంచినీళ్లు అనుకుని తాగిన జంతువులు దాని వశమైపోతాయి. ప్రాణం లేని శిలలుగా మారి చెట్లకి బల్లిలా అతుక్కుపోతున్నాయి. దాని ఎంగిలి తిన్న పశువులు చచ్చిపోతాయి. మనుషులు అయితే శిలలుగా మారి దాని వశమైపోతారు. నా భార్యని నువ్వే ఎలా అయినా కాపాడాలవ్వా. నేను చెప్పినట్టు చెయ్యి. అలా కులదీప్ సహాయంతో ఆ సింబోతు పిశాచి దేహాన్ని తీసి ఒక చెట్టుకి కట్టేసి అరచేతుల్లో పెద్ద పెద్ద మేకులతో కొట్టి నుదుటిన పెద్ద మేకుతో కొట్టగానే అక్కడ హైమాకి దెయ్యం వదిలింది. వద్దు, ఇంకో మేకు కొట్టుకు, నా దేహం తగలు పడిపోతుంది. నేను ఆత్మగా ఉంటే ఎవరిని ఏమి చెయ్యలేను, నన్ను వదిలే. అసలు ఎవరు నువ్వు? ఆ దెయ్యాల దారిలో ఎందుకు తిరుగుతున్నావు? కొత్తగా పెళ్లి చేసుకొని నా భర్తతో కలిసి ఈ దారిలో వస్తున్న మమ్మల్ని కొందరు దారి దోపిడీ దొంగలు నగల కోసం కిరాతకంగా చంపేశారు. నా కళ్ళ ముందే నా భర్తని కూడా చంపేశారు. అందుకే నేను దుఃఖంతో సింబోతు పిశాచిగా మారి అందరినీ విచిత్రమైన శిల్పాలుగా మార్చి రాక్షసానందం పొందుతున్నాను. మరి హైమాని ఎందుకు ఆవహించడం? నాలాగా కొత్తగా పెళ్ళైన అమ్మాయి కదా, నాకు పెళ్లి తర్వాత జరగాల్సిన ముచ్చట్లు ఏమీ జరగలేదు. అందుకే హైమాని ఆవహించాను. హైమా చెల్లిని ఏం చేశావు? ఆ చిన్నారి నా వశంలోనే ఉంది, కానీ నేను నా వశంలో నుండి ఎవరిని వదలను. ఎ
ఎందుకు వదలవు, నేను చూస్తాను. ఇంకో మేకు కొట్టగానే దెయ్యం నల్లగా భస్మమైపోయింది. దెయ్యం వశంలో ఉన్న శిలలు ఒక్కొక్కటిగా చెట్టు పైనుండి కిందకి పడ్డాయి. వాటికి తిరిగి వాటి రూపాలు వచ్చేస్తున్నాయి. అవ్వ చేతిలో ఎన్నో పగతో రగిలిపోతున్న దెయ్యాలు, పిశాచాలు, ప్రేతాత్మలు అంతమయ్యాయి. అందులో సింబోతు పిశాచి కూడా ఒకటి. అవ్వ సహాయంతో హైమకి పట్టిన దెయ్యం వదిలింది. కావ్య శిలరూపం నుంచి మనిషిగా మారిపోయింది. అందరూ సుఖంగా జీవిస్తున్నారు.